కాబట్టి హుజూరాబాద్ గెలవడం పెద్ద కష్టం కాదు అని ఇట్లా అనుకుంటే పోతే గెలుస్తాం హుజూరాబాద్ గిట్ల అనుకుంటే గెలుస్తాం దుబ్బాక గెలిచినామని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుడు బంద్ చేసి జితేందర్ అని ఇప్పుడే అడిగిండు నన్ను నువ్వు కార్యకర్తలాగా పనిచేస్తావా లీడర్ లాగా పనిచేసేందుకు వచ్చినవా ఇడికి అని అడిగిండు నేను చెప్పినా నేను ఉన్నన్ని రోజులు బరాబరి కార్యకర్తగానే పనిచేస్తానా లీడర్ లాగా పనిచేసేందుకు హుజూరాబాద్కి రాలేదు అని చెప్పిన అట్లే ఎవరన్నా ఒక బాధ్యత తీసుకుంటే బూత్ తీసుకున్నా శక్తి కేంద్రం తీసుకున్నా ఒక ఊరు తీసుకున్నా ఇది నాది దీంట్లో నేను 50కి పోలైన ఓట్లు 100 పోలైతే 51 కోట్లు బరాబరి నేను తెస్తా అని చెప్పి మనం అందరం కూడా కష్టపడాలి ఈ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకోవాలి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని దిశను దశను మార్చేటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆశామాసిగా తీసుకోకండి మీకు చేత కాదు దండం పెట్టి దుప్పటి కింద పెట్టేసి అప్పుడే గెలిపోండి సార్ నేను చేయలేను మంత్రిజీ లేకపోతే ప్రేమేందర్ అన్న నేను ఇక్కడ పని చేయలేను నాకు ఇక్కడ ఏసీ లేదు ఈసీ లేదు నేను మా ఊర్లోనే ఉంటా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోండి కొత్త కార్యకర్తలు కొత్త నాయకులు వస్తారు భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రఘునందన్ రావు అంటే తెలివనోళ్ళు కూడా ఎట్లా దుబ్బాకకు వచ్చి యుద్ధం చేసిరో రేపు హుజూరాబాద్ లో మళ్ళొక యుద్ధం జరగడానికి కార్యకర్తలందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు కాబట్టి దయచేసి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చివరి దాకా కొట్లాడతాం పోలింగ్ డబ్బా మూతబడేదాకా మేము ఈయన్నే ఉంటాం అనే వాళ్ళు మాత్రమే దయచేసి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న మా కరీంనగర్ కి ఈయన్నే ఉంటుంది గంట సేపు ఇట్లా పోయి అట్లా వస్తా అని అంటే కుదరదు దయచేసి ఉంటారు పర్మనెంట్గా ఉండరు ఈ బూతులో ఉండరు ఆ కత్తి ఇంకొకరికి ఇచ్చేసిపోతే వాళ్ళని ఆ కత్తి పట్టుకొని కొట్లాడతారు కాబట్టి దయచేసి ప్రభుత్వం నాగార్జున సాగర్ లో ఎన్ని కుట్రలు చేసిందో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసిందో మీరంతా ప్రత్యక్షంగా చూసిరు దెబ్బ తినున్నారు వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తింటే వాళ్ళ ఆశల సౌధం వాళ్ళ పేకల మీద కూలిపోతుంది కాబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికతోటి మొత్తం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల లోపల ఒక పెను మార్పులు సంభవించడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకున్నటువంటి బాధ్యతల్ని 100కి 100% కంకణబద్ధులై చేయాలి అది మీరైనా నేనైనా వేదిక మీద మేమందరం కూడా దానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చినాం కొట్లాటలు అవుతాయి కొట్టుకుంటాం కొట్టుకుంటాం తలలు పలుగుతాయి పలుగుతాయి కేసులు అవుతాయి అవుతాయి దేనికి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు యుద్ధ రంగంలోకి పోయిన తర్వాత పోతే పోని శ్రీశ్రీ ఓ మాట చెప్తాడు పోతే పోని సతుల్ సుతుల్ నేను ఒక్కరినుంటే యుద్ధం గెలుస్తాను పోవాలి మీరు అదే గుర్తుపెట్టుకొని నేను పదే పదే మా దుబ్బాక బూత్ కమిటీ అధ్యక్షులతోటి రోజు పొద్దుగల టెలికాన్ఫరెన్స్లు అదే చెప్తుంటే అన్న మనోని ఎత్తుకుపోయారు మనోని కొనుక్కున్నారు మన ఎంపీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు మన జడ్పీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు ఈయన పోయిండు ఆయన పోయిండు అందరు పోని నువ్వైతే ఉన్నావా ఉన్నా నువ్వు ఒక్కరిని చాలు నాకు ఊరిని గెలవడానికి నువ్వు కొట్లాడుతాం మేం చెబుతుంటే గట్లే కొట్లాడినాం మేం తోడేళ్ళు వచ్చి మంద మీద పడ్డట్టు పూటకొని ఎత్తుకుపోయారు రోజుకొకరిని ఎత్తుకుపోయారు ఎత్తుకుపోవడం అంటే డబ్బులు ఎరేసారు కొనుక్కున్నారు వ్యక్తుల వ్యక్తిగత బలహీనతలతోటి ఆడుకున్నారు కేసులు పెట్టిండ్రు రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు కానీ ఇక్కడ ఉన్నంత నాయకత్వ గణం మాకు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక మాట అనుకున్నాం మేము ఈ దాప దుబ్బాక బరాబరు గెలవాలనుకున్నాం గెలిచేదా కేవలం ఇంటికి పోవద్దనుకున్నాం ఒక్కని మీద దెబ్బ పడితే అందరం పోవాలనుకున్నాం జట్టుగా నిల్చోవాలనుకున్నాం ఈయనను పట్టుకపోయిరా పోతే పోయింది ఆయనది ఆయన చూసుకుంటాడు అని అనుకోలే ఒక్కని పట్టుకొని వస్తే మొత్తం మంది పోయి స్టేషన్ ముంగడ కూర్చున్నాం ఎందుకు పట్టుకొచ్చినావు ఏం కేసు పెడతావు ఎప్పుడు ఇడిచిపెడతావు అని